హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మనవరల్స్. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడిని పూజిస్తే జీవితంలో సక్సెస్ ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అనే విషయం గురించి ఈరోజు తెలుసుకుందాం. భారతీయ సాంప్రదాయంలో ఉదయాన్నే లేచి తలస్నానం చేసి భగవంతుణ్ణి పూజించడం తరతరాలుగా వస్తుంది. సూర్యోదయానికి ముందే ఇల్లు శుభ్రం చేసి దీపం పెట్టడం, ఆరాధన చేయడం పూర్తి అయిపోతాయి. అయితే ప్రస్తుతం కొందరు మాత్రమే ఈ పద్ధతిలో ఫాలో అవుతుండగా ఇంకొందరు లైట్ తీసుకుంటారు, మోడ్రన్ లైఫ్ స్టైల్కు అలవాటు పడిపోయారు. కానీ ఈ ఆధ్యాత్మికత కార్యాలయాల్లో పాల్గొంటే అనేక లాభాలు ఉన్నాయని చెప్తున్నాయి పలు అధ్యయనాలు. అవేమిటో తెలుసుకుందాం. ఇతరులతో చక్కగా మలుసుకుంటారు, దయగా ఉంటారు, సానుభూతి కరుణ పెరుగుతుంది. వారిని ఆనందంగా ఉంచుతూనే మనం హ్యాపీగా ఉండొచ్చు. భగవంతుణ్ణి ధ్యానం మనసుకు ఉల్లాసాన్ని ఇస్తుంది, సృజనాత్మకతను ప్రోత్సహిస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది, ప్రతికూల ప్రభావం లేకుండా సానుకూల ఆలోచనలు కలిగేలా చేస్తుంది. ఈ రోజును రివ్యూ చేసుకోవడానికి, సక్సెస్ను సెలబ్రేట్ చేసుకునేందుకు తోడ్పడుతుంది. తర్వాత రోజు ఏం చేయాలో ముందే సెట్ చేసుకునే అలవాటు ఏర్పడుతుంది. జీవితంలో సమృద్ధి సంతృప్తి కలుగుతాయి. ఇతరుల పట్ల కృతజ్ఞతతో ఉంటారు. ఉదయం చేసే ధ్యానం ఒత్తిడిని తగ్గిస్తుంది, ఫోకస్ పెంచుతుంది, ప్రశాంతత స్పష్టత భావాలను కలిగిస్తుంది, అంతర్గత శాంతిని అందిస్తుంది, శక్తికి విశ్వాసానికి మధ్య అనుసంధాన భావాన్ని పెంపొందిస్తుంది. ఆధ్యాత్మిక పుస్తకాలను చదవటం వల్ల స్ఫూర్తి ప్రేరణ కలుగుతాయి, వ్యక్తిగతంగా వృద్ధిని పొందేలా ఇంప్రెస్ చేస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.